ప్రకటనలు చేసి ఇవాళ తెలంగాణ సోన మసూరి అనే దానికి పంట రాని పరిస్థితిలో ఇవాళ ఉంది. ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ లో రీసెర్చ్ వాళ్ళు అందరు కూడా ఈ తెలంగాణ సోన మనకి అనుకూలంగా లేదు అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. కానీ మీరు ఎక్కడ కూడా ఒక ప్రకటన చేయకుండా ఫామ్ హౌస్ లో వండుకొని ఇలా రైతులని మోసం చేసుకుంటూ నువ్వు దుబ్బాక గెలుస్తా అని చెప్పేసి తిరిగినావు. దుబ్బాకలో నీకు తగిన శాస్తి చెప్పడం జరిగింది రైతులందరు కూడా. ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం, నీవు ఖచ్చితంగా నువ్వు చెప్పిన విధంగా పంట వేసిండు కాబట్టి ఏదైతే 112,000 ఎకరాలలో ఇవాళ సన్న వరి వేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు నువ్వు ధర ప్రకటించలే. మొన్న రైతు వేదికలు ప్రకటిస్తూ ఆ రోజున 100-200 పెంచకుండా ఊకుంటానా, నేను చెప్పినా నేను కొనకుండా ఊకుంటానా అని చెప్పేసి డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి ఇలా పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నావు. ఇవాళ రైతుల కష్టాలు నీకు అర్థం కావడంలే, రైతుల బాధలు పట్టించుకోవడంలే. నీకు ఇవాళ ఈ సీట్ లో కూర్చున్నందుకు తెలంగాణ ప్రజలు ఎంత ఏడుస్తున్నారో నువ్వు గమనించట్లే. ముఖ్యంగా రైతుల గోస నీకు తలగక తప్పదు, ఎందుకంటే రైతులు నిన్ను నమ్మి బాగా చేస్తావు నువ్వు అని చెప్పేసి నీకు ఓట్లేస్తే ఇలా రైతులని నిట్ట నిలువున ముంచిన ఏకైక తెలంగాణ ముఖ్యమంత్రి అంటే నువ్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే నీవు ఈరోజు ఏదైతే ప్రకటన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు ఎన్ని దాడులు జరిగినా నీ ఎమ్మెల్యేలు ఏ ఊర్లో కూడా తిరగలేని పరిస్థితి రైతాంగం తీసుకొస్తుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మద్దతు ధర ప్రకటించడం వరకే తప్ప ఈ రకం పెట్టండి, ఈ వడ్లు పెట్టండి, ఈ పంట పెట్టండి అని చెప్పేసి ఎక్కడ నియంత్రిత్వ పోకడ చేయలేదు. కానీ నువ్వు పత్తి పెట్టండి, మక్కలు పెట్టకండి, వడ్లు ఇదే రకం పెట్టండి అని చెప్పేసి ప్రకటన చేసిన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్ తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నీవు ఏదైతే ప్రకటన చేసినావో దాంట్లో భాగంగానే సన్న వడ్లకు మొత్తానికి 2,500 రూపాయలు ప్రకటించాలని, అదే విధంగా దొడ్డు వడ్లు కూడా ఈసారి పంట సరిగా రాని పక్షంలో వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా పొలాలు నష్టపోయి పూర్తిగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రైతు ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఈ 4 రోజులు ఖచ్చితంగా సోమవారం గాని బుధవారం గాని మళ్ళా కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత మాత్రం రైతుని ఆపే మొగోడు ఏ పోలీస్ వ్యవస్థ గాని ఏ మిలిటరీ వ్యవస్థ గాని ఆపలేరు. ఎందుకంటే రైతు పండించిన పంటనే ఇలా పోలీస్ తిన్నా మిలిటరీ తిన్నా ఎవరు తిన్నా నువ్వు తిన్నా నేను తిన్నా రైతు కష్టపడి పండించిన పంటనే. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు మాత్రమే ఈ రాష్ట్రంలో ఎవరికైనా నువ్వు కొద్ది గొప్ప మేలు చేస్తున్నావు అంటే పోలీస్ యంత్రాంగాన్ని ఆ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ అందరినీ అణగదొక్కుంటూ రాచరికపు పాలన చేసుకుంటూ నువ్వు మాత్రం ఫామ్ హౌస్ లో వండుకొని నీకు 1,000 మంది పోలీస్ సెక్యూరిటీ ఎందుకయ్యా? అందుకే పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం చేసి మిగతా ఏ ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్నావు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, ఈ రైతులు తలుచుకుంటే బడితే పూజ తప్పదు మీకు, మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకి రైతులు ఇక పట్టుకునేది బడితేనే అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా 2,500 ప్రకటించాలి.